అదే డైట్ పొడిస్తే బాగుండదు కాబట్టి వాళ్ళు మాట్లాడేదాన్ని బట్టి వాళ్ళ బిహేవియర్ బట్టి పొడిచి పడేద్దామని చూస్తాను. కానీ ఇంత చిన్న కత్తి 5 కేజీలా? కానీ ఇంత చిన్న కత్తి 5 కేజీలా? ఏమో దూరిందంటే కడుపులోకి పేగులతో సహా బయటకు వస్తుంది లివర్ చీల్చుకొని. ఏదో తేడా. అందరికీ నమస్తే అండి. ఇంకా వీడియో కంటెంట్ గురించి మాట్లాడితే రెస్పెక్ట్, నోట్లోంచి రెస్పెక్ట్ ఈ మధ్య తగ్గుతుంది. రెస్పెక్ట్ తగ్గిన దానికి బ్యాగ్లో మనం ఆల్రెడీ కసక్ అని పొడి చేసే ఒకటి ఐటమ్ తెచ్చుకున్నామని చెప్పి అదే ఐటమ్ అంటే మీకు తెలిసిందే కత్తిని. సో మనోడు ఎట్లా రెస్పెక్ట్ మనవంతో ఎట్లా వచ్చింది, దాంట్లో బ్యాగ్లో ఏముందా ఏం లేదని తెలిసిందాక మనోడు ఎట్లా రియాక్ట్ అయినాడది మీరు ఇప్పుడు చూడబోయే వీడియోకి కాన్సెప్ట్. సో మీకు నచ్చితే వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేస్తారని చెప్పి, మీ ఎందుకు ఇంత మరీ మరీ అడుగుతాం అనేది మీకు ఇప్పటికీ అర్థమైంటుంది. ఎందుకంటే మీ చూపించే సపోర్ట్, మీ చూపించే మా కంటెంట్కి అదే ప్లస్ అవుతుంది. సో మీరు తప్పకుండా మీ సపోర్ట్ ఉంటుంది మనస్ఫూర్తి కోరుకుంటూ వీడియో చూసి ఎంజాయ్ చేయండి. లవ్ యూ ఆల్. టాడా మినిమేష్. ఏ రా, పలో బా, పదా పలో బా, ఇది బయట తిరిగే సరిపోతాడు. ఏ శివ, ఏ నీళ్ళు దాపరా, నీళ్ళు దాప, తెచ్చుకోపో, ఏమేం పెద్ద దాపరా, బయట ఏదో జాబ్ చేస్తాడే, అట్లా లెవెల్ ఉంది అడుగుతున్నాను. ఇది లోపల పోతాను చూడు, దాని బయట ఎట్లా బా. ఏ జా జామ్మ, జామ్ చేసి ఇచ్చినట్టు ఆఫీస్ వరకు మాట్లాడు మాట్లాడుతున్నాడు. ఓ ఏమి తెచ్చుకో, తీసుకున్నా బా. భాస్కర్ ఇచ్చినాడు, అదే అంత షార్ప్ లేదే, ఇక లైట్ కన్నా దిగుతుందే, కోసే కాదు పొడిసేకి. నీ అమ్మ రెస్పెక్ట్ తగ్గిపోతుంది ఈ మధ్య. మనం చూసి భయపడేవాళ్ళు, చేతులు కట్టుకునేవాళ్ళు, మర్యాద మాట్లాడేవాళ్ళు అన్న గిన్న అని అవన్నీ పోయినాయి. నేను అదే డైట్ పొడిస్తే బాగుండదు కాబట్టి వాళ్ళు మాట్లాడేదాన్ని బట్టి వాళ్ళ బిహేవియర్ బట్టి పొడిచి పడేద్దామని చూస్తాను. కానీ ఇంత చిన్న కత్తి 5 కేజీలా? కానీ ఇంత చిన్న కత్తి 5 కేజీలా? ఏమో దూరిందంటే కడుపులోకి పేగులతో సహా బయటకు వస్తుంది లివర్ చీల్చుకొని. ఏదో తేడా కామల్లా, చూద్దాం మనిషి బట్టి ఉంటుంది మాట తీరు బట్టి. నేను చేస్తాలే, నీళ్ళు ఏడున్నాయి, ఏడున్నాయి, తాగే వస్తుంది, కూర్చో చీరలో కూర్చో. అరే నువ్వు బాగా డెవలప్ అయ్యావురా. కాదు నేను ఒక పక్కే కదా అది షార్ప్నెస్ పెట్టమండేది, ఏదో రెండు పక్కలు పెట్టినారా, ఇంకా పొడితే ఇంకేంది పొట్టలో ఉండే పేగులన్నీ వస్తాయి చేతిలోకి, బతికే ఛాన్స్ కూడా ఉండదా? ఒకవేళ మనం ఈడ గొంతులేకి పొడిస్తే అంటే మాటలు రెండు ఎక్కువ వస్తాయి కొంతమందికి రెస్పెక్ట్ లేకుండా, ఆ పక్క దూరం వస్తుందా? చేస్తామండి, ఇప్పుడు రోజైతే రెండు పర్లే మర్యాదలు వస్తున్నాయి, చేస్తామండి ఇప్పుడు రోజైతే రెండు పర్లే మర్యాదలు వస్తున్నాయి. ఇస్తానే బ్యాగ్లో నుంచి ఇట్లే పొడసడమే, పొడిచి కాండి ఎత్తచ్చులే వాడు పొట్టోడు కానీ ఒక్క నోట్లోంచి ఒక మాట నేను 5000 రూపాయలు దీనికే పెట్టినానంటే లెక్కేసుకోంగ నేను ఎంత బీపీలో ఉన్నానో ఎంత బాధలో ఉన్నానో రెస్పెక్ట్ లేకుండా ఎక్కువ కూర్చోకూడదా ఛాన్స్ చెప్పా.
కూర్చో, ఎందుకు అంతసేపు పట్టుకొని నిలబడుకుని చేస్తా ఉండు. చేస్తా చేస్తాలే. చీరలో కూర్చో, చీరలో కూర్చోల్లా. ఏరా ఏం లేదు. ఏ మర్యాద ఏడు కూర్చున్నా కదా. అంటే బాగలేదు. ఏది బాగలేదు. కూర్చుంటే రెండున్నాయి కదా, ఈ నువ్వు ఇద్దరం కూర్చున్నావు. ఏ అన్న కూర్చుని బాగుంది. ఎందుకు బాగున్నది, ఇదే కొత్తగా. ఏది ఏది అట్లా ఉత్తరా చీన వస్తుంది. ఏది బ్యాగ్? లేదు, ఇది నొప్పి ఉంది, ఏదైనా బరువు పట్టుకోమన్నాడు. లోపల 4 కేజీలు ఉంది బరువు. ఏమైనా ఫీల్ అవుతున్నావా? ఏమైనా ఫీల్ అవుతున్నావా? కోపం ఏమైనా వస్తుందా? కోపం ఏమైనా వస్తుందా? కళ్ళల్లో ఏదైనా కోపం వస్తుంది? కళ్ళల్లో ఏదైనా కోపం వస్తుంది? ఏమైనా ఫీల్ అవుతున్నావా? సిగ్గులేదరా, రొంద మారరా. కాదు, ఎందుకు మారు అంత పద్ధతికి? అది ఏందా కటింగ్ ఏంది? గూపిచ్చుకు లెక్కున్నావు. ఆ మూతికి ఆ కటింగ్కి దానికి ఏమన్నా మ్యాచింగ్ ఉంది? పెద్ద రౌడీ అన్నట్టు గుండెలు దించుకుంటావు. రౌడీ అన్నది ఏమన్నా డానా? మళ్ళీ ఎందుకు అట్లా కాలర్ చూస్తే పైకి మాడిచ్చినావు కొట్టేవారు లెక్క? కాలర్లు మడిచి అది నేను కొంత బాగుండాలి కదరా. ఈడు మళ్ళీ ఎక్కువ పెట్టట్లున్నాడు. అంటే ఈ బకరా ఏమని చూస్తావా? ఎట్లా పొడిచేది ఉన్నాయి, ఎట్లా పొడిచేది ఉన్నాయి. కొత్తగా వచ్చిన వీడియోలు తల బొగురు పట్టడం లగ్గి ఎట్లా పొడుస్తారా కొడుకులను అనేది దగ్గర రావు. నుంచి ఇడిగిరా ఇడిగిరా. కోపొస్తుందిరా, సిగ్గులే జన్మ కదరా నీది. ఎందుకన్నా అసలు ఎవడని అంత పరంబోకుడు పుడతాడు? ఆడేనా పలమాసి నాకుడు ఇవ్వడం పుడతాడు నీ లెక్క? ఇంత దరిద్రం జీవితం ఇవ్వడానికి బిడ్డ ఉంటాడా భూప్రపంచంలో? ఇవ్వడన్నా నువ్వు చేయని పనికి మాలి పనిలేనిరా. లేచినా నుంచి పనికి మాలి పనిలే. మళ్ళీ ఏమో బల్చి కొట్టుకుంటాను. చూడు, ఇదే ఇదే నాకి యదవ జీవితమా కాదా? నీచమైన జీవితమా కాదా? నీ అంత నీచ నికృష్టుడు ఎవడని ఉంటాడా ప్రపంచంలో? ఏడని చూసినావా? అది బతుక ఏమిరా నాయన అసలుకు? చూడు ఏమైనా కోపం ఏమైనా వస్తే మాట మాట్లాడు. ఏదోటి అనరా, కొద్ది గట్టి మాట. అంటే నీకేమి అంటే నాకు వినపడు కూడా వినపడు కొనంత మెత్తికి మాట్లాడుతాను అంటే నేను లెక్కలేక లేను. మళ్ళా గట్టి మాట్లాడు, గట్టికి రాని రా గొంతు. గొంతు రాని, గొంతు వచ్చాకే నీకు గడ్డలు వచ్చినాయి నీకేమన్నా? ఉల్లిగడ్డ పెడతా నకరాలు ఏమన్నా మాట్లాడు మళ్ళా సరిగ్గా. ఎప్పుడు లేని ఏదో కొత్తగా బిహేవ్ చేస్తున్నావు ఇప్పుడు. ఏంటికి అట్లా బాగా గట్టి మాట్లాడతావు? నోరు పెద్దదే కదా నీకు. లే రెచ్చగొడతానా కూడా ఏం పెద్ద రియాక్షన్ లేదు. ఒక్కడ్రా నాయన ఒక్క మాట అట్లా చిన్నదట్లా అల్లకపోయినా చాలు నాకు. ఒకటి అందిల్లవాడు మాట వాని అమ్మ పొడిస్తే అట్లే కడుపులేకి, పొడిస్తే అట్లే కడుపులేకి చిన్న మాట చూస్తానే ఉంటారు మనుషులు కొంతమంది. సిగ్గులే జన్మ
ఎందుకురా ఊరికే కుక్కలేరుగా నోట్లెక్కి పీ పూసుకుని మొగ వేసుకొని జుట్టుకు మళ్ళీ పేడ కొట్టట్ల ఎదవ యాక్టింగ్లు పెడరాయా సార్? ఏంలే ఏమా చూపు గడరగల్లా నాటకాలు చేసినావు అనుకో నువ్వు చెంపలు రాకిస్తా భూమికి అర్థమైందే పెదాలకి పైపు పెడతా కొలాయి పైపు సాయిబాబు నీళ్ళు వస్తాయి నీ పొద్దున సాయంత్రము జనాలంతా వచ్చి పట్టుకొని పోతారు అర్థమైందా తగ్గించుకో నోరేమైనా జారు ఒకసారి జారులే జారు నీకు నోటి దూలా ఎక్కువ కదా రాని ఒకమాట ఒక్కటి రాని ఒక్కటి రాని రానేరా ఇదే ఉండేది నేర్చుకో ఏమే ఓపిస్తా నిన్న బ్యాగ్ పడితే ఇచ్చేది లేదా ఏ నాకు తలకాయ తిరుగుతుంది ఏమే ఏమే బట్టలు రూమ్లో మర్చిపోయింది తీసుకొచ్చిన పౌడరు ఏమి ఇప్పుడు ఏమి ఏరా దేఖో మై రౌడిజం సెటిల్మెంట్ ఏంద్రా మడుస్తున్నావు ఏం మడుస్తున్నావు నీతో ఏమైతే ఇప్పుడు ఏంది నాతో లోపల ఇంచేపరకు భయపడింది ఏంది ఎందుకు భయపడుస్తాడా ఏ గబ్బడా నీకు చేరు నీకు నీళ్ళు నన్ను భయపడిచ్చే ఏం చేస్తావు ఏమైతే నీతో ఏ గత రౌడి మాత్రం నీళ్ళు రౌడే ఏమే మాత్రం నీళ్ళు రౌడే ఏమే నువ్వు రౌడియా ఆయన అందరికి నమస్తే. ఎవరైనా కిటన్స్ కొనుక్కోవాలని ఇంట్రెస్ట్ ఉండాలంటే కిటన్స్ పెంచుకోవాలని పిల్లలు మళ్ళీ కిటన్స్ అంటే కొంచెం తెలుసు నీ కొనుకే వచ్చే ఇంగ్లీష్ ఎవరు రాదనుకుంటారేమో. మా దగ్గర మంచిగా ఉంటాయండి అంటే వేరే వాళ్ళ దగ్గర మంచిగా ఉండవంటే అట్లా కాదు వాళ్ళు త్వరగా అమ్మేస్తారు పిల్లల్ని వ్యాపారం కాబట్టి. మేము మదర్ మిల్క్ దానికి ఎక్కువ రోజులు ఇస్తాం కాబట్టి హెల్తీగా ఉంటే ఇమ్యూనిటీ పవర్ ఎక్కువ ఉంటుంది. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తీసుకోవాలనుకుంటే పక్కన కనిపిస్తున్న నిమేష్ చౌదరి అఫీషియల్ ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయొచ్చు, చేస్తే కాంటాక్ట్ అవుతాం. ఎక్కడికైనా డెలివరీ ఉంటుంది. సో తీసుకోవాలనుకున్న వాళ్ళు మెసేజ్ చేస్తారు అనుకుంటా. మొగోడు కత్తి తెస్తే భయపడిపోతాడా పెద్ద పోగొడు? మళ్ళీ ఎందుకు ఇంతసేపు ఇంతసేపు ఎందుకు భయపడుతుంది? బ్యాగ్ లో ఏంది లేదని తెలుసుకునే నువ్వు ఇప్పుడు ఏం చేతకైనాతో నీళ్ళు లేపరా చేరు అంటే మన బొంగు పోసానికి ఇట్లా చేరు పొడుస్తావా పొడుచు కడుపులేకే ఏమి బిల్డప్ మాట్లాడే నేను కూర్చోండి కింద చేరేసి కూర్చోబెట్టి మళ్ళా పక్కకి చెప్తాము. నీకు లేదా బుద్ధి? మళ్ళా లోపలికే లోపలడా మళ్ళా గుడ్డు చూడు జుట్టు చూడట్టుండే ఎమ్ముకోడా ఫోటో పంపించినాను వాడిని ఏడో నాకు కనబడితే చంపేయండి. ఎవడేం పిక్కోడు ఎవడేం పిక్కోడు ఎట్లయినా ఇంత నుంచి నీకు బ్లేడ్ దొరకలే కదా? బ్లేడ్ దొరుకుతుందా? బ్లేడ్ దీంట్లో దొరకలే కదా నీకు? యాక్సన్ బ్లేడ్ యాక్సన్ బ్లేడ్ దొరకలేదు.
లేదన్నా రాలే పొట్టి రాను అన్నా రా రాలే ఏంది ఏ పోటు పోగొని మోగొని పిలుచుకొచ్చుకోవాలా ఏంది రా పోగొడని రా ఇంత బ్లేడ్ సాలు కింద పాట అంతా ఇట్లా ఇట్లా తిగుతుంది ప్యాంట్ ఏమే టాన్ టాన్ జీన్స్ అవుతుంది ఇక్కడ రారా మొగోడు రా మొగోడా రావాలా చేయిరిగినాడు ఏ లేదు మూడెంచుతా దెబ్బ బ్లేడ్ తో పస్స 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 నీ ఎట్ట తిగుతాయి నర్రాలు నా కొడక నీకి గుడ్డల నుంచి గారుతుంది రక్తం ఒకటి రెండు అది అర్థమైందా నువ్వు కత్తికి భయపడతావు బ్లేడ్ కి భయపడతావు నీకేంది భయపడ చేరింది కేసీరా పిల్ల పిత్రే నాయ పిల్ల పిత్రే నాయలా భయపడలేదా అభిమానంతో వేసిన అన్న ఏం రా చూపు బ్యాగ్ లోపల తీసుకురా తీసుకోవా నీకే తెచ్చిన బ్యాగ్ లో బట్టలు తీసుకో రామల్లా తీసుకో రామల్లా వద్దా చెప్పు బయటకు చూస్తా వల్రా నీకు థ్యాంక్ యూ అండి లేరా నువ్వు భయపడవు రా నువ్వు డేర్ అమ్మా మనకు అట్లుండదు.